అండ్ ఈవో అభ్యర్థులమండి. అయితే అయితే అక్టోబర్ లో జరిగిన గ్రూప్ 1 నుంచి ఫిబ్రవరి లో జరిగిన ఏఈ వరకు అన్ని ఎగ్జామ్స్ రద్దు చేశారు. ఓన్లీ సిడిపిఓ ఈవో ఇది ఓన్లీ ఉమెన్ అభ్యర్థులే అప్లై చేసుకోవచ్చు, వీళ్ళే రాయొచ్చు, అబ్బాయిలకు ఎలాంటి ఎలిజిబిలిటీ ఉండదన్నమాట. సో అమ్మాయిల మన ఏంటనో తెలియదు, మా ఎగ్జామ్ ఇంకా రద్దు చేయలేదు. మాకేంటంటే ఈ ఎగ్జామ్స్ కూడా ఈ పేపర్స్ కూడా లీక్ అయినట్టు మాకు అనుమానాలు ఉన్నాయి చాలా. సో ఈ ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాలని మేము నిన్న మౌన పోరాటం కూడా చేశాం టీఎస్పీఎస్సీ బోర్డు దగ్గర, కానీ మమ్మల్ని 2 మినిట్స్ కూడా చేయలేదండి. అక్కడ వెళ్ళినాక పోలీసులంతా రౌండప్ చేసి కథం కొంతమందిని ఆ పోలీస్ స్టేషన్ ఈ పోలీస్ స్టేషన్ సెపరేట్ చేసేశారు. ఇలా జరుగుతుంది మన బంగారు తెలంగాణలో, మన ఈ ఆడవాళ్ళకి ఇలా ఉందండి, ఇలాంటి న్యాయం ఉంది, ఇలాంటి విలువ ఉంది మన తెలంగాణలో. అదే సార్, నా పేరు రాజమణి. నేను స్టార్టింగ్ నుండి గ్రూప్ 1 రద్దు చేసినప్పటి నుండి సార్ నేను సిట్ ఆఫీస్కి వెళ్ళాను, వెళ్ళి లెటర్ ఇచ్చాను. లెటర్ ఇస్తే మమ్మల్ని జనార్దన్ రెడ్డి సార్ దగ్గరికి తీసుకెళ్లారు. మేము చూస్తామన్నారు సార్, ఇప్పటివరకు ఏం రెస్పాండ్ అవ్వలేదు. మాకు రెస్పాండ్ కాకుండా నిన్న మేము మౌన పోరాటం చేశాము, మమ్మల్ని అరెస్ట్ చేసేసి తీసుకెళ్లారు. అయినా కానీ ఇప్పటి వరకు కూడా మాకు ఏమి స్పందించడం లేదు సార్ ప్రభుత్వము. ఎందుకని మీ మహిళలు మన చిన్న చూపు ఎందుకు చూస్తుంది? మా ఎగ్జామ్స్ కూడా రద్దు చేయాల్సిందే సార్. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే సిట్తో ఎంక్వైరీ రద్దు, మాకు సిట్టింగ్ జడ్జితో ఎంక్వైరీ రావాలి సార్. ఏం చేయాలి మాకు, న్యాయం చేయండి.